నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు థైరాయిడ్ క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియచేయడానికి ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ముందుగా మనం మాట్లాడుకునేది ఈ రోజు టాపిక్ థైరాయిడ్ క్యాన్సర్. అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని తెలుసుకుందాం. ముందుగా ఎన్ని రకాలు ఉంటాయి, అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ లోవర్ పార్ట్ ఆఫ్ ది నెక్ లో, ఇక్కడ ఈ పార్ట్ లో ఉంటుంది. మన శ్వాస నాళానికి అటొక పక్క ఇటొక పక్క రైట్ లోబ్ లెఫ్ట్ లోబ్ అలా రెండు లోబ్స్ ఉంటాయి ఒకటే గ్లాండ్ లో. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది శరీరంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ మన శరీరానికి ఖచ్చితంగా అవసరం. ఈ థైరాక్సిన్ హార్మోన్, థైరాయిడ్ లో రెండు రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం మనం. చాలా మంది పేషెంట్స్ అంటుంటారు, నాకు థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ మన అందరికీ ఉంటుంది, కానీ థైరాయిడ్ కొంతమందిలో తక్కువగా పనిచేయటం, అంటే తక్కువ థైరాక్సిన్ హార్మోన్ని ఉత్పత్తి చేయటం, ఇంకొంతమందిలో ఎక్కువ ఉత్పత్తి చేయటం, దాన్ని థైరోటాక్సికోసిస్ అంటారు లేదా హైపర్ థైరాయిడిజం అంటాం. సో తక్కువ ఉత్పత్తి చేసినట్టయితే హైపోథైరాయిడిజం. జనరల్గా నడి వయసులో ఉన్న స్త్రీలలో ఈ హైపోథైరాయిడిజం చాలా కామన్గా చూస్తుంటాం. అంటే వాళ్ళలో థైరాయిడ్ గ్లాండ్ తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసి వాళ్ళు బాగా లావు అవటం జరుగుతూ ఉంటుంది, థైరాక్సిన్ హార్మోన్. సో నడి వయసులో ఉన్న స్త్రీలలో ఎవరైనా సడన్గా లావు అవుతున్నారంటే ఒకసారి థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ హైపర్ అండ్ హైపో అంటే ఉత్పత్తిలో తక్కువ ఎక్కువలే కాకుండా థైరాయిడ్ గ్లాండ్లో క్యాన్సర్స్ కూడా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ క్యాన్సర్. అంటే శరీరంలో ఉన్న అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్లో థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్. ప్రపంచం మొత్తం మీద ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం 3 నుంచి 4 లక్షల కొత్త థైరాయిడ్ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాము. భారతదేశంలో కూడా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువగా చూస్తుంటాం ఏషియన్ కంట్రీస్లో. ఈ థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే క్యాన్సర్స్ని థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాము. ఈ థైరాయిడ్ గ్లాండ్లో థైరాయిడ్ కణాలే కాకుండా పారా ఫాలిక్యులర్ సెల్స్, అంటే ఈ ఫాలిక్యూల్స్ అంటే ఈ గ్లాండ్లో ఉండే హార్మోన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఫాలిక్యులర్ సెల్స్ అంటాం, పారాఫాలిక్యులర్ సెల్స్ అని కూడా ఉంటాయి. వాటిలో ప్రొడ్యూస్ అయ్యే ట్యూమర్స్ని మెడ్యులరీ కార్సినోమా అంటాం. ముందుగా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కనుక మనం చూసినట్టయితే ఈ థైరాయిడ్లో అనేక రకాలైన క్యాన్సర్స్ చూస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా పాపిల్లరీ క్యాన్సరు, ఫాలిక్యులర్ క్యాన్సరు, ఇవి జనరల్గా చిన్న వయసులో 20 ఏళ్ళ కన్నా తక్కువ 20 నుంచి 40 సంవత్సరాల వయసులో చూస్తుంటాము. అలాగే లేట్ ఏజ్లో ఎనాప్లాస్టిక్ క్యాన్సరు అంటే బాగా వేగంగా పెరిగే క్యాన్సర్స్ జనరల్గా 60-70 ఏళ్ళ వయసులో వచ్చినప్పుడు చాలా వేగంగా పెరుగుతుంటాయి, ఈ క్యాన్సర్స్ కూడా చూస్తుంటాం. ముఖ్యంగా చిన్న వయసులోగానే చాలా కామన్గా రేడియేషన్ ఎక్స్పోజర్ కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి కిడ్నీ ట్యూమర్ వచ్చిందనుకోండి చిన్నపిల్లల్లో, విల్మ్స్ ట్యూమర్ అంటారు, అలాగే న్యూరోబ్లాస్టోమాస్ అంటారు, వాటికి ట్రీట్మెంట్ ప్రక్రియలో భాగంగా వాళ్ళు కనుక రేడియేషన్ తీసుకున్నట్టయితే ఆ స్కాటర్డ్ రేడియేషన్ దీని మీద కూడా కొంచెం పడి వాళ్ళలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చిన్నప్పుడు లింఫోమాస్ కానీ విల్మ్స్ ట్యూమర్ కానీ న్యూరోబ్లాస్టోమా అవన్నీ కూడా క్యూరబుల్ క్యాన్సర్స్, అందుకని క్యూర్ అయ్యి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ చూస్తుంటాం అన్నమాట, ఒక 15-20 సంవత్సరాల తర్వాత. అలాగే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్, చాలా మందిలో థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అంటే థైరాయిడ్ గ్లాండ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది నార్మల్ కన్నా కూడా. ఇప్పుడు మనందరికీ థైరాయిడ్ గ్లాండ్ కనపడదు, కానీ వాళ్ళలో కొంచెం పెద్దదిగా ఉంటుంది, వాళ్ళలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చిన్నప్పుడు రేడియేషన్ ఎక్స్పోజరు, అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఇంతకుముందు ఈ న్యూక్లియర్ డిజాస్టర్స్, ఇంతకుముందు చెర్నోబిల్ యాక్సిడెంట్స్, మన ఈ మధ్య జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు న్యూక్లియర్ డిజాస్టర్ వచ్చింది, వీళ్ళలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హిరోషిమా నాగసాకి అటామిక్ బాంబ్ బ్లాస్ట్లో బ్రతికిపోయిన వాళ్ళలో 90% పాపులేషన్కి థైరాయిడ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఇదే కాకుండా క్యాన్సర్ అనేది వంశపారంపరమైన జబ్బు కాదు, కానీ ఒక్క థైరాయిడ్, అంటే థైరాయిడ్, బ్రెస్ట్, కోలను, ప్యాంక్రియాస్, ప్రాస్టేటు, ఈ 5 రకాల క్యాన్సర్స్ మాత్రం ఫ్యామిలీ హిస్టరీ కనుకున్నట్టయితే, అంటే తల్లిగారికో దగ్గర తండ్రి గారికో సోదరులకో సోదరులకో ఎవరికైనా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్టయితే వీళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు కేర్ఫుల్గా వాళ్ళ నెక్ని వాళ్ళ ఎన్లార్జ్మెంట్గా ఉందో గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్. సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి వారికిగా వారు థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఏమైనా ఉంటుందో లేదో అని. ఓకే డాక్టర్, సింప్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అసలు?
చాలాసార్లు అసలు అసిమ్టమాటిక్గా ఉంటాయి, అంటే థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే ట్యూమర్స్ చాలా చిన్నవిగా ఉంటాయి, కనిపించకపోవచ్చు. బట్ కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్, నెక్ కింది భాగంలో ఆన్ ఐదర్ సైడ్ ద మిడ్ లైన్ పాటు కానీ ఇటు కానీ లేకపోతే కొన్నిసార్లు మిడ్ లైన్లో కానీ చిన్న గడ్డ లాంటిది రావటం, ఇది కామనెస్ట్ సిమ్టమ్ థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్లో. అంటే గడ్డ ఉన్నది అంటే క్యాన్సర్ వచ్చిందని కాదు, గడ్డ అనేది చాలామందికి ఉంటుంది బట్ గడ్డ ఉన్న వాళ్ళతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ గడ్డ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్కో జనరల్ సర్జన్కో ఒకసారి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఈ థైరాయిడ్ గ్లాండ్ పక్కన ఒక సన్నటి నర్వ్, రికరెంట్ లారెంజల్ నర్వ్ అనే నర్వ్ స్వరపేటకి వెళ్తుంది. సో ఈ ట్యూమర్ కనుక దాన్ని ప్రెస్ చేసినట్టయితే గొంతు బొంగురుపోవచ్చు. సో హోర్ష్నెస్ ఆఫ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. కొన్నిసార్లు పోస్టీరియర్గా అంటే వెనకాల భాగంలో పెరిగినప్పుడు అన్న వాహిక మీద ప్రెషర్ కలగజేసి మింగటానికి ఇబ్బందిగా ఉండొచ్చు. కొన్నిసార్లు థైరాయిడ్ గ్లాండ్లో వచ్చిన ట్యూమర్ చాలా చిన్నదిగా ఉండి అది శరీరంలో ఇతర భాగాలకు పాకి మెడలోని ఇతర లింఫ్ గ్లాండ్స్కి పాకి బయట పక్క ఎక్కడైనా కూడా చిన్న గడ్డల్లా కనబడవచ్చు. కొన్నిసార్లు అగ్రెసివ్గా పాకినప్పుడు బోన్స్లోకి పాకి బోన్ పెయిన్తో ప్రజెంట్ చేస్తుంటారు. అప్పుడు ఎక్కడుంది ఈ ప్రైమరీ ట్యూమర్ అని ఎదుర్కొన్నట్టయితే థైరాయిడ్ గ్లాండ్లో కనపడుతూ ఉంటుంది. సో ఇలా అనేక రకాలుగా ఈ థైరాయిడ్ ట్యూమర్స్ మనకి మేనిఫెస్ట్ చేస్తుంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు థైరాయిడ్ అన్లార్జ్మెంట్ చాలా కామన్. ఈ అన్లార్జ్మెంట్ క్యాన్సర్ వల్ల వచ్చిందా లేదా అనే క్వశ్చన్ మామూలుగా, అంటే ఎవరైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చిన్న గ్లాండ్ ఉంటుంది నెక్లో, ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇది క్యాన్సరా కాదా, చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి అదే ఆతృతతో ఉంటారు, ఇది జబ్బా కాదా, క్యాన్సర్ జబ్బా కాదా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ డెసిషన్ అనమాట. ఎందుకంటే థైరాయిడ్ కణాలు, నార్మల్ కణాలు, క్యాన్సర్ కణాలు ఒకేలాగా ఉంటాయి, మనం నీడిల్ టెస్ట్ చేసినా కూడా. సో శరీరంలో ఇతర భాగాలకి, రక్తనాళాలకి, వాటికి పాకినట్టయితేనే క్యాన్సర్ ఉన్నది అని చెప్పగలుగుతాం. సో జనరల్గా ఇలా లంప్తో మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా అది గట్టి గడ్డ లేకపోతే నీటితో నిండిన గడ్డ, అంటే సిస్ట్, కొల్లాయిడ్ సిస్ట్ అంటారు, కొల్లాయిడ్ గడ్డ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గట్టి గడ్డ అయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఇతర టెస్ట్లు, ఐసోటోప్ థైరాయిడ్ స్కాన్, సిస్ట్ మిబీ స్కాన్ అంటాం, మిబీ స్కాన్, ఐసోటోప్ థైరాయిడ్ స్కాన్, టెక్నీషియం ఐసోటోప్ స్కాన్స్, థైరాయిడ్ స్కాన్స్, అలాగే సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్స్, ఇవన్నీ కూడా మనకి కొన్నిసార్లు యూస్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్యూమర్ కనుక ఆ నెక్లో ఉన్న గడ్డ పక్కన ఉన్న శ్వాసనాళాన్ని అతుక్కున్నది అనుకోండి, క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పక్కన ఉన్న మల్టిపుల్ లింఫ్ గ్లాండ్స్కి పాకిందనుకోండి, వాళ్ళలో క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ అన్ని రకాల టెస్టులు, మీబీ స్కాను, టెక్నీషియం ఐసోటోప్ థైరాయిడ్ స్కాను, ఎంఆర్ఐ స్కాను, అవసరమైతే సిటీ స్కాను, సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్, కొన్నిసార్లు చాలాసార్లు లంగ్స్కి ట్యూమర్స్ పాకుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఈ అన్ని డయాగ్నోస్టిక్ టూల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత బట్ ఫైనల్గా ఇది క్యాన్సరా కాదా అని తెలుసుకోవాలంటే ఆ గడ్డను తీసి పరీక్షకు పంపాల్సి ఉంటుంది. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే ఆ నాడ్యూల్ నుంచి కొన్ని కణాలు కూడా తీసి పరీక్ష చేసి క్యాన్సరా కాదా తెలుసుకోవడానికి ఒక ఐడియా, అంటే ఒక చిన్న ఐడియా వస్తుంది అది క్యాన్సరా కాదా తెలుసుకోవడం కోసం. ఇలా ఈ టెస్ట్లన్నిటి ద్వారా మనం డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే మిగతా క్యాన్సర్స్ కి థైరాయిడ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? థైరాయిడ్ క్యాన్సర్ ఇదే అంటే చాలా కామన్గా మనం ఎంగేజ్ లో చూస్తుంటాము. మిగతా క్యాన్సర్స్తో పోల్చినట్టయితే థైరాయిడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. థైరాయిడ్ క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించినట్టయితే, ముఖ్యంగా చిన్న వయసులో థైరాయిడ్ క్యాన్సర్ గుర్తించినట్టయితే 95% మంది క్యూర్ అయిపోతుంది సింపుల్ సర్జరీ, ఆ తర్వాత అవసరమైతే ఐడిన్ థెరపీతో. మిగతా క్యాన్సర్లోగా వీటికి కీమోథెరపీ, అలాగే రేడియేషన్ థెరపీ, అలాగే ఇంకొక హార్మోన్ థెరపీ, అలాంటి థెరపీలు దీంట్లో అవసరం ఉండవు. థైరాయిడ్ క్యాన్సర్తో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులో వచ్చినప్పుడే అది చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది, అదే 40 సంవత్సరాలు దాటిన తర్వాత కనుక వచ్చినట్టయితే చాలా వేగంగా పెరుగుతుంది. మామూలుగా అన్ని క్యాన్సర్స్కి స్టేజింగ్ సిస్టమ్ అని ఉంటుంది. స్టేజింగ్ అంటే ఎంత దూరం పాకింది అని తెలుసుకోవటం. ఒక్క థైరాయిడ్ క్యాన్సర్కే, శరీరంలో ఉన్న అన్ని ఆర్గన్స్లో ఒక్క థైరాయిడ్ క్యాన్సర్కి మాత్రమే 40 సంవత్సరాలకు ముందు ఒక స్టేజింగ్ సిస్టము, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకొక రకమైన స్టేజింగ్ సిస్టమ్ ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు థైరాయిడ్ క్యాన్సర్ పెద్ద వయసులో వచ్చినప్పుడు ఎంత వేగంగా పాకుతుందో. శరీరంలో ఉన్న లక్షలాది కణజాలంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు, జనరల్గా ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు అవి జనరల్గా చాలా స్లోగా పెరుగుతాయి, క్యూర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ ఎక్సెప్షన్. థైరాయిడ్ క్యాన్సర్ ఒక్కటే ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్గా పాకుతుంది, 20-40 ఇయర్స్ మధ్యలో వచ్చినప్పుడు చాలా స్లోగా పెరుగుతాయి.
మళ్ళీ చిన్నపిల్లల్లో థైరాయిడ్ క్యాన్సర్ 5 ఏళ్ళప్పుడో 10 ఏళ్ళప్పుడో కనుక క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే అవి కూడా మళ్ళీ వేగంగా పెరుగుతాయి. యాక్చువల్లీ చిన్న వయసులో 10 ఏళ్ళ వయసులో కానీ 20 సంవత్సరాల లోపు ఎవరైనా పిల్లలకి కనుక నెక్లో కనుక గ్లాండ్ అంటే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ కనుక ఉన్నట్టయితే అందులో 100కి 70 మందికి అది క్యాన్సర్ ఉండి ఉంటుందన్నమాట. సో చిన్న వయసులో థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడైతే మాత్రం చాలా కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, ఇందాక చెప్పారు థైరాయిడ్ క్యాన్సర్కి మిగతా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఏంటంటే, అసలు థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి? థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సర్జరీ. శస్త్రచికిత్స ద్వారానే ఈ థైరాయిడ్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసాము థైరాయిడ్ క్యాన్సర్లో అనేక రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. పాపులరీ, ఫాలిక్యులర్, అలాగే ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సరు. ఈ థైరాయిడ్ లంప్ కానీ థైరాయిడ్లో ఎన్లార్జ్మెంట్ కానీ లేదా క్యాన్సర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చికిత్స సర్జరీ. చిన్న ఘాటుగా వేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేసి ఆ పక్కనున్న నర్వ్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఆ థైరాయిడ్ గ్లాండ్ని, టోటల్ థైరాయిడెక్టమీ అంటాం, ఆ థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా తొలగించి వేయాల్సి ఉంటుంది. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అంటే థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న గడ్డ క్యాన్సర్ గడ్డ కాదా అని తెలుసుకోవడానికి ఇంకా ఖచ్చితంగా తెలియనప్పుడు ఆ ముందుగా ఆ గడ్డ వరకు అంటే ఆ థైరాయిడ్ ఒక లోబ్ వరకు తొలగించి పరీక్షకు పంపిస్తాం. మన దగ్గర ఫ్రోజన్ బయాప్సీ పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అంటే వితిన్ 10 మినిట్స్లో ఇది క్యాన్సరా కాదా తెలిసిపోతుంది. క్యాన్సర్ కనుక అయినట్టయితే ఆ ఎంటైర్ థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా తొలగించి వేయాల్సి ఉంటుంది. తద్వారా థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ క్యాన్సర్ అయినా కూడా శరీరంలో క్యాన్సర్ పుట్టినప్పుడు ఆ పుట్టిన చోటే కాకుండా పక్కన ఉన్న లింఫాటిక్స్ ద్వారా పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్కి పాకుతూ ఉండడం జరుగుతుంటుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ నో ఎక్సెప్షన్. సో థైరాయిడ్ గ్లాండ్తో పాటు అది శరీరంలో ఇతర భాగాలకి, ముఖ్యంగా మెడలో ఉండే లింఫ్ నోడ్స్కి పాకే అవకాశం ఉంటుంది. ఆ నోడ్స్ని కూడా పూర్తిగా తొలగించి వేయాల్సి ఉంటుంది, కంప్లీట్గా లింఫాటిక్స్ టిష్యూని. అవసరమైతే బోత్ సైడ్స్ ఆ లింఫ్ గ్లాండ్స్ని మనం పూర్తిగా తొలగించి వేసినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ థైరాయిడ్ గ్లాండ్ చెస్ట్లో కూడా వెళ్తుంటుంది, రిట్రోస్టెర్నల్ ఎక్స్టెన్షన్ అంటే ఈ చెస్ట్ బోన్కి లోపల వైపుకి వెళ్తుంటుంది. కొన్నిసార్లు ఆ స్టెర్నమ్ అంటే మనం కార్డియాక్ సర్జరీ చేసేటప్పుడు ఈ బోన్ ఎలా కట్ చేస్తామో ఆ బోన్ కట్ చేసి ఆ చెస్ట్లో ఉన్న ఆ థైరాయిడ్ గ్లాండ్ని కూడా పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో ఇతర భాగాలకి అంటే చెస్ట్లో ఉన్న లింఫ్ నోడ్స్ కూడా పాకినట్టయితే వాటిని కూడా తీసివేయాల్సి ఉంటుంది. థైరాయిడ్కి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంది. శరీరంలో మనం అయోడిన్ తీసుకున్నప్పుడు అంటే మన సాల్ట్లో ద్వారా కానీ ఇతర ఫుడ్ పార్టికల్స్లో కానీ అయోడిన్ కనుక ఉన్నప్పుడు మన బాడీకి అయోడిన్ ఎసెన్షియల్. ఆ అయోడిన్ అంతా కూడా బాడీలో థైరాయిడ్ గ్లాండ్లోనే స్టోర్ చేయబడుతుంది. అంటే మనం అయోడిన్ కనుక ఇంజెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా అది బ్లడ్లో అది అబ్జర్వ్ అయ్యి బ్లడ్లో వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్లో స్టోర్ చేయబడుతుంది. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. సైంటిస్టులు దీన్ని అయోడిన్ థెరపీగా వాడుకున్నారు. అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అంటారు. అంటే ఈ అయోడిన్కి రేడియో యాక్టివ్ ధార్మికత కలగ చేసినట్టయితే ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ మనం నోటి ద్వారా తీసుకున్నట్టయితే అది వెళ్ళి ఆ థైరాయిడ్ కణాలు ఏమైనా శరీరంలో మిగిలిపోయి ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. దీన్నే రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అంటాం అన్నమాట. ఈ రేడియో అయోడిన్ థెరపీ ద్వారా మనం ఆపరేషన్ చేసిన తర్వాత శరీరంలో ఇంకెక్కడైనా మైన్యూట్గా క్యాన్సర్ కణాలు మిగిలి ఉన్నట్టయితే లేదా నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ సెల్స్ కనుక మిగిలి ఉన్నట్టయితే వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్కి, 90% థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి, ముఖ్యంగా పాపులరీ ఫాలిక్యులర్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఈ సర్జరీ తర్వాత రేడియో అయోడిన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ లాస్ అలాంటివి ఉండవు. జస్ట్ రేడియో అయోడిన్ థెరపీ ఇచ్చినప్పుడు వారి నుంచి వచ్చే రేడియేషను పక్కన ఉన్న నార్మల్ వారి రిలేటివ్స్కి వారి ఫ్రెండ్స్కి డ్యామేజ్ కలగచేయకుండా ఉండటం కోసం వారిని ఒకరోజు ఒక ఐసోలేటెడ్ స్వీట్లో ఉంచడం జరుగుతుంది. తద్వారా వారి ద్వారా ఇతర ఎవరికి కూడా రేడియేషన్ ఎఫెక్ట్ రాకుండా ఉండటం కోసం. అంతే తప్ప చాలా సింపుల్ ట్రీట్మెంట్, నోటి ద్వారా ఈ రేడియో అయోడిన్ కనుక తీసుకున్నట్టయితే శరీరంలో ఎక్కడున్నా కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హోల్ బాడీ అయోడిన్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది. తద్వారా శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికైనా పాకినట్టయితే వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి అయోడిన్ ఉపయోగపడుతుంది. అలాగా పాకిందో లేదో తెలుసుకోవడానికి కూడా ఈ రేడియో అయోడిన్ థెరపీ మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుంటాము. శరీరంలో ఇతర భాగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్స్ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ కూడా రేడియో అయోడిన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది.
రేడియోయిడిన్ థెరపీ అప్ టు 1200 మిల్లీక్యూరీస్ వరకు ఈ రేడియోయిడిన్ థెరపీ మనం ప్రతి పేషెంట్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ తిరిగి వచ్చినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సర్జరీ చేసి ఆ ట్యూమర్ని తొలగించేసి మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న వాటిని డిస్ట్రాయ్ చేయడానికి రేడియో ఐడిన్ థెరపీ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్జరీ కాకుండా వేరే ఆప్షన్ ఏం లేదు? వేరే ఆప్షన్ ఏం లేదండి. సర్జరీ ఫాలోడ్ బై ఐడిన్ థెరపీ. ఓకే డాక్టర్, ఇందాక మీరు చాలా రకాల క్యాన్సర్స్ గురించి చెప్పారు, థైరాయిడ్ క్యాన్సర్ లో మరి దాంట్లోనే మీరు మెడల్లరీ కార్సినోవా అనే కూడా చెప్పారు, అంటే ఏంటి? ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ లో అనేక రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. పాపిల్లరీ ఫాలిక్యులర్ క్యాన్సర్ ఇందాక మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఈ మధ్య అంటే చాలా మంది చిన్నపిల్లల్లో ఈ క్యాన్సర్ వస్తుంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసాం 20 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఎవరికైనా లంప్ ఉన్నట్టయితే అది చాలాసార్లు క్యాన్సరే ఉంటుంది. ఈ క్యాన్సర్ కూడా 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఎక్కువగా చూస్తుంటాం. అందులో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా చూస్తుంటాం ఈ క్యాన్సర్. ఆబ్వియస్గా ఒక 25 ఏళ్ళ అమ్మాయికి చిన్న థైరాయిడ్ గ్లాండ్ కనపడింది అనుకోండి, ఎన్లార్జ్మెంట్ కనపడింది అనుకోండి, అది క్యాన్సర్ ఏమైనా అనుమానంగా ఉంటుంది. ఆ గ్లాండ్ మనం తొలగించి వేయాల్సి ఉంటుంది. చిన్న అమ్మాయికి పెళ్లి కాకముందు ఈ నెక్ మీద కోత కోసి సర్జరీ చేసినట్టయితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనూ ఏ వయసులో అయినా కూడా ఎవరికి కూడా నెక్ మీద స్కార్ ఉంచుకోవాలని ఉండదు కదా, ఏ వయసులో అయినప్పటికీ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన చెస్ట్లో ఉండే నిప్పుల పక్కన డార్క్గా ఉంటుంది కదండి, ఆ ఏరియాలో ఒక 5 mm చిన్న పోర్ట్ అంటే కట్ అనమాట, అలాగే రైట్ ఏరియాలలో ఒక పోర్టు, తర్వాత బిలో ద బ్లౌజ్ లైన్ ఇంకొక చిన్న పోర్టు వేసి ఈ సెంట్రల్ వన్ ఏమో కెమెరా పోర్టు, ఇది రైట్ హ్యాండ్ వర్కింగ్ పోర్టు, లెఫ్ట్ హ్యాండ్ వర్కింగ్ పోర్టు, వాటిని స్లోగా నెక్లోకి మొబిలైజ్ చేసుకుని వెళ్ళి నెక్లో మళ్ళీ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ 7 to 8 millimeters ఆఫ్ మెర్క్యూరీ కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ క్రియేట్ చేసి నెక్ అంతా ఉబ్బేటట్టు చేసి అంటే ఇక్కడ ఏమి స్కార్ లేకుండా ఈ చిన్న కీహోల్ ద్వారా చేసేస్తాం అనమాట. కొన్నిసార్లు ఇక్కడ కూడా స్కార్ వద్దనుకుంటే ఆర్మ్పిట్స్లో చంకలో కూడా చిన్న పోర్టు వేసి దాని ద్వారా వీటిని మొబిలైజ్ చేసి ఇక్కడ ఈ థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ చేయడం జరుగుతుంది. దీన్నే ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ అంటాము, లేదా మినిమల్లీ ఇన్వేసివ్ థైరాయిడెక్టమీ. తద్వారా నెక్ మీద ఎటువంటి స్కార్ లేకుండా ఈ చిన్నపిల్లలు ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది చాలామందిలో ఈ సర్జరీ మనం రెగ్యులర్గా చేయడం జరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్ అయినా కూడా ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ చేసేస్తాము, అలాగే లింఫ్ గ్లాండ్స్లో క్యాన్సర్ వచ్చినట్టయితే ఎండోస్కోపిక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ట్యూమర్ పెద్దదిగా ఉన్నట్టయితే మరి ఈ హోల్స్లోంచి తీయలేము కదా, అప్పుడు 2 సెంటీమీటర్ల స్కార్ మాత్రమే పెట్టి ఒక స్పెషల్లీ డిజైన్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఈ థైరాయిడెక్టమీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే థైరాయిడ్ ట్యూమర్ పెద్దదిగా ఉందనుకోండి, 5 సెంటీమీటర్ల ట్యూమరు, ఆబ్వియస్గా ఈ కీహోల్ పద్ధతి ద్వారా మనది వాటిని తొలగించలేము. అప్పుడు చిన్న స్కార్ జస్ట్ 2 సెంటీమీటర్ స్కార్తో దీనికంటూ స్పెషల్లీ డిజైన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్తో ఈ టోటల్ థైరాయిడెక్టమీ అలాగే నెక్ డిసెక్షన్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ మెడులరీ కార్సినోమాస్ కూడా మనం చాలా కామన్గా చూస్తుంటాం. మెడులరీ కార్సినోమా కూడా థైరాయిడ్ గ్లాండ్లోనే స్టార్ట్ అవుతాయి, బట్ అది థైరాయిడ్ ఫాలిక్యులర్ సెల్స్ కాకుండా పారా ఫాలిక్యులర్ సెల్స్ అంటారు. ఈ సి సెల్స్ నుంచి వచ్చే ట్యూమర్స్ని మెడులరీ కార్సినోమా థైరాయిడ్ అంటాం. మిగతా థైరాయిడ్ క్యాన్సర్స్తో పోల్చినట్టయితే ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సరు చాలా వేగంగా పెరుగుతుంది, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. ప్రాగ్నాసిస్ అంటే ఫైనల్ అవుట్కమ్ మిగతా థైరాయిడ్ క్యాన్సర్స్తో పోల్చినట్టయితే కొంచెం పువర్గా కూడా ఉంటుంది. ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం, ఇది చాలా 100 to 30 మందికి వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. ఆర్ఈటీ రెట్ 2 జీన్ అంటాం అనమాట, ఈ జీన్ వంశ పారంపర్యంగా వాళ్ళలో రావడానికి అవకాశం ఉంటుంది. ఒక హోల్ ఫ్యామిలీ అందరు కూడా మెడులరీ కార్సినోమా చూస్తుంటాం, అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఈ మెడులరీ కార్సినోమా చూస్తుంటాం. అందుకే ఒక ఫ్యామిలీలో కనుక మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళకి పుట్టబోయే పిల్లల్ని ఫస్ట్ 1 ఇయర్లోనే సీరం క్యాల్సిలోని చెక్ చేసుకుని ఫస్ట్ కొన్నిసార్లు ఫస్ట్ 3 మంత్స్లోనే వాళ్ళకి టోటల్ థైరాయిడెక్టమీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఒక ట్యూమర్ మార్కర్ కూడా అందుబాటులో ఉంది, దాన్నే సీరం క్యాల్సిటోనిన్ అంటాం, ఇది బ్లడ్ మార్కర్ అనమాట. అలాగే సిఈఏ కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్స్, ఈ రెండు కూడా మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్కి బ్లడ్లో ఉండే మార్కర్స్. వీటిని ఎవాల్యుయేట్ చేయడం ద్వారా ఈ థైరాయిడ్లో వచ్చింది మెడులరీ కార్సినోమా కాదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా లేదా ఈ హెరిడిటరీ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ కూడా చాలా కామన్గా చూస్తుంటాము. సో అందుకే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయవలసి ఉంటుంది. మిగతా థైరాయిడ్ క్యాన్సర్స్తో పోల్చినట్టయితే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ వేగంగా పాకుతుంది, వాటికి సర్జరీ కూడా ఎక్స్టెన్సివ్గా చేయవలసి ఉంటుంది. టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ, అలాగే బయోలాటరల్ నెక్ డిసెక్షన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ఐడిన్ థెరపీ పెద్దగా యూస్ఫుల్ అవ్వదు, వీళ్ళకి అవసరమైతే రేడియోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది.
ఈ రేడియోథెరపీ ద్వారా మైక్రోస్కోపిక్గా ఏదైనా మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ కణాలు ఏమైనా మిగిలిపోయినట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా శరీరంలో ఇతర భాగాలకి ముఖ్యంగా బోన్కి పాకినప్పుడు వాళ్ళకి కూడా రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బోన్స్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ పాకినట్టయితే వీకెన్ అయిపోతాయి. ఈ మధ్యకాలంలో అనేక రకాలైన న్యూయర్ రేడియేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లో ఇప్పుడు సైబర్ నైఫ్ కూడా అందుబాటులో ఉంది. ఉదాహరణకి ఏదైనా బోన్కి పాకినప్పుడు ఇంతకుముందులాగా 20 నుంచి 30 రోజులు రేడియేషన్ లేకుండా జస్ట్ ఒక 20 నిమిషాల్లోనే కంప్లీట్ రేడియేషన్ కంప్లీట్ చేసే ఫెసిలిటీ ఈ సైబర్ నైఫ్ ఫెసిలిటీ. ఇది స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, రోబో సహాయంతో చేయడం జరుగుతుంది. ప్రీ ప్లాన్డ్ రోబో అంటే మొత్తం ప్లాన్ చేసి ఆ ట్రీట్మెంట్ ప్లాన్ రోబో కనుక అందజేసినట్టయితే చాలా ప్రిసైజ్గా ఈ బోన్లో ఎక్కడైతే థైరాయిడ్ గ్లాండ్ ట్యూమర్ వచ్చిందో దాన్ని జస్ట్ 10 to 20 మినిట్స్లోనే కంప్లీట్గా, ఇంతకుముందులాగా 30-40 రోజులు కాకుండా 10 to 20 మినిట్స్లోనే పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంది సైబర్ నైఫ్ ద్వారా. ఇలా అనేక రకాలైన న్యూవర్ చికిత్సల ద్వారా ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్కి అలాగే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్కి ఎక్సలెంట్ ప్రోగ్నోసిస్ ఇవ్వడం జరుగుతోంది. చాలామందిలో క్యూర్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకుంటాయి. కొన్నిసార్లు ఇంత చూసినప్పటికీ కూడా డిస్సెమినేటెడ్ డిసీజ్ అంటే శరీరంలో చాలాసార్లు థైరాయిడ్ క్యాన్సర్ ఇతర భాగాలకు పాకినప్పుడు ఇప్పుడు అనేక రకాలైన మాలిక్యులర్ ఆంకలాజికల్ టెస్టులు చేసి ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ ఉందో తెలుసుకొని దాన్నే ఫౌండేషన్ వన్ అంటారు, తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సొరాఫినిబ్, లెన్వాటినిబ్ అంటే డిస్సెమినేటెడ్ క్యాన్సర్స్లో రేడియోయిడిన్ థెరపీకి లొంగడం లేదు, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయాయి, ఇలాంటి వాళ్ళకి ఈ సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా వారి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది, ఎవరెవరిలో వస్తుంది, ఎన్ని రకాలు ఉంటుంది, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేవి మోహన్ వంశీ గారి మాటల్లో విన్నాం కదా. ఇది వాల్టి హెల్త్ ఫైల్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.